बीजेपी पार्टी नालुगु राष्ट्राल्लो विजयं साधिंचिन संदर्भंगा भद्राचलंलो माजी एम्मेल्ये कुंजा सत्यवती स्वीट्लु पंचि संतोषं व्यक्तं चेशारु। नरेंद्र मोडी नायकत्वंलो योगी आदित्यनाथ भारी मेजारिटीतो गेलुपोंदडंपै आनंदं व्यक्तं चेशारु। ఐదు రాష్ట్రాల ఎలక్షన్ లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచింది। ఒక రాష్ట్రం అంటే మాకు కాదు, మా రాష్ట్రాన్ని మేము గెలుచుకున్నాం। అది కాకుండా యాద ఎవరు అయితే కేసీఆర్ ఉన్నారో ఆ కేసీఆర్ ఎగిరెగిరి పడుతున్నాడు మొత్తం ఏదో జాతీయ స్థాయిలో గెలుద్దామని జాతీయ కదా ఆయన దగ్గర శుభ్రం చేసుకోమని ముందు ఆయన రాష్ట్రమే సరిగా లేదు। आये एक्को इला मं नागर राष्ट्र प्रजल की मुझे शुभाकांक्ष भारतीय जनता पार्टी भद्राचल शाख नी अला भारतीय जनता पार्टी की मेजारटी कटू प्रजू अगर इंचारजी एवरुनारो वारी शुभाकांक्ष जय भारत माता की जय भारत माता की मैं मुख्य चूस भद्राचल निजर्ग मुख्य भद्राचल देवाली अबद्धाल मुख्यमंत्री मुख्यमंत्री अगर मोदी संवत्सर वी वूपाय भद्राचल देवाल अभिवृद्धि की आटल ची एवसाल मल्ल कहीं भद्राचल मोहन चूड़क मैं यह इकड़ी राकुना तणमे भद्राचल प्रजलू తక్షణం రాజీనామా చేయాలని చెప్పేసిన అవకాశాల ముఖ్యమంత్రి కేసీఆర్ ని మేము భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం। మరి అట్లాగే భద్రాచలం రామలవారికి ఒక ఆనవాయికి ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమికి ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో వాళ్ళు శ్రీరామనవమికి స్వామి వారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు తీసుకురావడం ఆనవాయికి దానికి ఈ ముఖ్యమంత్రి మరి మొత్తం కూడా మానేసి ఆరు సంవత్సరాల నుంచి ఒకే ఒక సంవత్సరం వచ్చాడు। ఆరు సంవత్సరాల నుంచి కూడా భద్రాచలం మొహం చూడలేదు। అటువంటి ముఖ్యమంత్రికి భద్రాచలం నియోజకవర్గ ప్రజలందరూ కూడా రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మన రాములవారి దేవాలయం ఏదైతే ఉందో అది మన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను। జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్। మేమంతా భారతీయ జనతా పార్టీ తరపున మేము కోరుతా ఉన్నాం ఇవాళ ఇంత భారీ ఎత్తున ఇవాళ యూపీలో ఇవాళ భక్తోన్మాదం ఉన్నారు రకరకాల ప్రచారం చేశారు యోగి ఆదిత్యనాథ్ మన ప్రజెంట్ సీఎం మీద ఇవాళ ఆయనకి భారీ మెజార్టీ ఒకప్పుడు 75,000తో గెలిచినటువంటి యూపీ ప్రభుత్వంలో ఇవాళ యోగి గారికి సీఎం గారికి ఇవాళ 170,000 చిల్లర మెజార్టీ రాబోతుంది। ఇవాళ ఇది ప్రపంచ దేశానికే ఇవాళ ప్రపంచ దేశానికి ఆదర్శంగా ఇవాళ ఉండేటువంటి చరిత్ర ఇవాళ మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇదొక గొప్ప సూచన అనుకోవాలి। ఇవాళ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఇదొక పెద్ద ఎత్తున హెచ్చరికగా ఇవాళ మనందరం సంతోషించాలి। కొద్ది రోజుల్లోనే ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా ముందస్తు ఎన్నికలు వస్తాయి। ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో అమరవీరులు జీవితం పోరాటంతో ఇవాళ సకల జనుల సభ్యతో ఇవాళ భారతీయ జనతా పార్టీ చేసేటువంటి మంచి కార్యక్రమం ఇవాళ బండి సంజయ్ గారు రాబోయే రోజుల్లో కూడా ఇవాళ తెలంగాణ గడ్డ మీద ఇవాళ బీజేపీ జెండా ఎగరబోతుందని ఇది ఒక హెచ్చరిక। అందుకని ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ ఇది ఒక గుణపాఠంగా తీసుకొని ప్రజా సమస్యలను దృష్టి పెట్టండి। బండి సంజయ్ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద వాళ్ళ కార్యకర్తల మీద